హాయ్ వ్యూవర్స్, దేవుడే తీపిస్తాడులే నా చేత వీడియో అని, ఏది అది కనుక తప్పుగా కనుక ఉంటే అని శ్రావణ భార్గవి మొన్న అంది. అంతేగాని నా అంతట నేను తీస్తాను అనలా. బట్ ఇప్పుడు చూస్తే ఈ ఒకపరికి ఒకపరి వయ్యారమాయి అనేటువంటి ఆ వీడియో ఏదైతే ఉన్నదో, ఆమె యొక్క అందాన్ని అభినయాన్ని హావభావాలు ప్రదర్శిస్తూ చేసిన వీడియో ఏదైతే ఉందో, శ్రీవారి భక్తులను కావచ్చు అన్నమయ్య వంశస్థులను కావచ్చు బాధ పెట్టిన వీడియో ఏదైతే ఉందో అది ఇప్పుడు లేదు. మరి దేవుడు ఆమెకు చెప్తే తీసేసిందా, లేదన్నప్పుడు ఆమె అంతటా ఆమె తీసేసిందా, లేదు మనం ముందుగా డిస్కస్ చేసినట్టుగా రావాల్సిన వ్యూస్ వచ్చినాయి, రావాల్సిన పైసలు వచ్చాయి, రెవెన్యూ వచ్చింది, సో అందుకని తీసేసిందా అన్నప్పుడు అసలు ఆ విషయం ఏంటయ్యా అంటే, శ్రావణ భార్గవిని ఇంకొకసారి తిరుపతికి రానివ్వం, తిరుమల శ్రీవారి దర్శనానికి పోనివ్వం, ఎలా వచ్చిందో మేము చూస్తాం అని చెప్పి తిరుపతి తూర్పు పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది తిరుపతిలో పుట్టడం గర్వకారణం, తిరుపతిలో పుట్టడం మా పూర్వజన్మ సుకృతం అన్నటువంటి మేము ఫీల్ అవుతూ ఉంటాం, అటువంటి మా చేత కూడా కోపం తెప్పించింది ఈమె, అన్నమయ్య వంశస్థులు ఫోన్ చేసి మాట్లాడితే వారితో అసలు ఎట్లా మాట్లాడింది ఆమె, ఏంటి అసలు ఆమె, ముందు ఆమె అన్నమయ్య వంశస్థులు క్షమాపణ చెప్పాలి, అండ్ ఇప్పుడైనా సరే ఆ వీడియో తీసేయాలి, ఇంకా వీడియో కనుక తీయకపోతే మేమేం చేయాలో మేము చేస్తాం. చాలా అగ్రెసివ్ వేలో వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. అట్ ది సేమ్ టైం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటికైనా రెస్పాండ్ అవ్వాలి, ఆమెతో మాట్లాడి ఆ వీడియో తీపించాలి, అండ్ ఇక మీదట అన్నమయ్య గారి కీర్తనలు ఎవరూ కూడా వారి ఇష్టానికి నచ్చినట్టుగా వాడుకోకుండా ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు అన్నారు. అంటే చట్టం అన్నారు, కేసు అన్నారు, ఇంకా తిరుపతిలోకి రానివ్వన్నారు. ఇంత పెద్ద ఇష్యూ అయిన తర్వాత కూడా శ్రావణ భార్గవి వీడియో తీయకుండా ఎలా ఉండేది చెప్పండి. అందుకే ఆమె తీసేసింది. ఇక చాలామందికి వచ్చే డౌటు, ఒకవేళ బాగా వ్యూస్ వచ్చాయి, బాగా రెవెన్యూ వచ్చిందని చెప్పేసి ఆమె తీసేసి ఉండొచ్చు కదా అన్న వేళ అన్నారు. ఈ వేళ కనుక చూసుకుంటూ ఉన్నట్టయితే ఆల్రెడీ ఆమెకి 2 మిలియన్స్ దాదాపు వ్యూస్ వచ్చాయి, అంటే 20 లక్షలు. ఆన్ యావరేజ్గా లక్షకు వచ్చేసి యూట్యూబ్ వాళ్ళు ప్రజెంట్ ఇస్తున్న దానిలో $35 నుంచి $40 ఉంటుంది. ఆమెకు వచ్చేసి చాలా ఫాస్ట్గా వచ్చింది కాబట్టి అప్పుడు యాడ్స్ వల్ల వచ్చే రెవెన్యూ యూట్యూబ్కి ఎక్కువ వేలు ఉంటుంది కాబట్టి ఆమెకి ఇచ్చింది వచ్చేసి $40 వేసుకుందాం. ఓకే, ఈ వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు లక్షకు $40 ఇచ్చారు, 2 మిలియన్లు వ్యూస్ వచ్చినాయి అనుకుందాం, అనుకునేది ఏంటి 2 లక్షలు దాటేసాయి, సో 2 లక్షల దగ్గర 2 మిలియన్ల దగ్గర నాగుతున్నా, అంటే 20 లక్షలు. 20 లక్షలు లక్షకు $40 అప్పుడు ఎంత, 20 x 40 అంటే $800. ఈ $800 చొప్పున కనుక వేసుకున్నట్టయితే 800 x నేను ఆన్ యావరేజ్ డాలర్ వాల్యూ వచ్చేసి ఇప్పుడు ₹78 వేస్తున్నా, ఆల్రెడీ 80 దాటినట్టుంది, సరే ఎక్స్చేంజ్ రేట్ కొంచెం అటు ఇటు ఉంటుంది కానీ ₹78 వేస్తున్నా, 800 x 78 అప్పుడు ఎంత, ₹62,400. సో ఆ 1.5 మినిట్ ఉన్నటువంటి వీడియో వల్ల ఆమెకు వచ్చిన డబ్బు ₹62,400. అయితే రీసెంట్గా వచ్చినటువంటి యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మార్చాడు మొన్న ఏప్రిల్ నుంచి. ఈవేళ చూస్తూ ఉన్నట్టయితే ఆన్ యావరేజ్ యూట్యూబ్కి సంబంధించి అబ్రాడ్ వాళ్ళు, అమెరికా వాళ్ళు చూస్తారు కదా, అమెరికా వాళ్ళు కనుక చూస్తే దానివల్ల మనకు కనుక రెవెన్యూ కనుక వస్తే దానిలో 30% లెస్ చేస్తారు. ఆ వేలో అక్కడ వచ్చేసి ఒక $50 తగ్గింది అనుకుంది, అప్పుడు $750 ఆ వేలో వేసుకున్న సరే ₹58,500 వస్తుంది. సరే ఇంకో $100 తగ్గించాడు అనుకుందాం, ఎక్కువ అమెరికా వాళ్ళు చూసారు అనుకుందాం, అప్పుడు $700, 700 x 78 అప్పుడు ఎంత, $54,600. సో ఆన్ యావరేజ్ ఎట్లా వేసుకున్న సరే ఈజీగా ఈ వీడియో మీద ఆమెకు వచ్చినటువంటి రెవెన్యూ ₹50,000. సో ₹50,000 వచ్చేసాయి, 20 లక్షల మంది చూశారు, అండ్ రావాల్సిన పబ్లిసిటీ కానీ ఇంకా ఎక్కువ పబ్లిసిటీ వచ్చేసింది, సో హ్యాపీ కదా ఇంకా ఆమె. అయితే మేబీ నేను హ్యాపీగా లేను, నేను ఇప్పటికీ అసలు ఏ తప్పు చేయలేదు, కానీ నా మీద కేసులు పెడుతున్నారు, నేను తిరుపతి రాను అని అంటున్నారు, అందుకే బాధపడి నేను తీసేసానని చెప్పిద్ది అంటే ఆవిడ అసలు చెప్పదు ఆ అమ్మాయి, నేను అనుకోవటం అయితే అంతే అనుకుంటూ ఉన్నా. సరే ఫైనల్ మొత్తాన్ని తీసేసింది సంతోషం, అండ్ చక్కగా మంచి మంచి పాటలు పాడుకుంటూ ఆమె కెరీర్లో ఆమె గొప్పగా ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నా. అండ్ తిరుమల శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆమె వీడియో తీసేసింది కాబట్టి ఇక ఆమె టాపిక్ వదిలేసేసి కూల్గా ఉండండి. అండ్ అక్కడ తిరుపతి వాసులు కోరుకున్నట్టుగా టీటీడీ వాళ్ళు ఇప్పటికైనా సరే అన్నమయ్య కీర్తనని వేరే ఎవరు కూడా వాళ్ళ సొంతానికి వాడుకోకుండా ఖచ్చితంగా ఒక చట్టం తీసుకొస్తే బెటర్.